ఎవరన్నా ఉన్నారా ఏంటి మనకు తెలియదు కదా ఇవన్నీ. అతను ఫ్రేమ్ ఆఫ్ వేసి అతని ఇంటికి పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ, దట్ ఈస్ ప్రూవ్డ్. వాళ్ళ ఇంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉంది. అతను చేసిన లెటర్లో కూడా నేను వీరాభిమానిని అతను ఒప్పుకున్నాడు. వాళ్ళ తల్లి, తండ్రి, బ్రదరు అందరూ ఒప్పుకున్నారు. అంతవరకు కన్ఫర్మ్ అయింది. ఆయన ఇచ్చిన లెటర్ అట్నే ఉంది. అతను చెప్పిన మాట కూడా అవే ఉన్నాయి. ఇవి ఒక ఎత్తు. నెక్స్ట్ ఏంటనేది, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ తన ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇట్ విల్ కమ్ అవుట్. సార్, ఇప్పుడు హీరో శివాజీ పేరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన్ని తీసుకెళ్ళి ఫర్దర్గా అడిగే అవకాశం ఉందా సార్? అంటే సీరియల్గా అడగాలి. ఇప్పుడు ఆయన కూడా వేరే వాళ్ళు చెప్పారని మనకు పదే పదే చెప్తున్నాడు. ఇప్పుడు అవన్నీ వీళ్ళు అమలు చేస్తున్నారు. మీరు చూస్తే అతను చెప్పినట్టు కూడా చాలా క్లియర్గా, వెరీ ఇంట్రెస్టింగ్గా నేను ఇప్పుడే చదువుతున్నాను. ఇంతకుముందు నేను సీరియస్ తీసుకోవాలి దీన్ని. ఈ ముఖ్య పార్టీ నాయకుడి గురించి నేను చెప్పేది ఏంటంటే, ఆ ముఖ్య పార్టీ నాయకుడి మీద అదే లేండి 2 సార్లు రెక్కి కూడా నిర్వహించారు. ఒకటి గుంటూరులో, ఒకటి హైదరాబాద్లో. అతడి మీద ప్రాణహాని లేకుండా పగడ్బందీగా ఒక దాడి చేయడం, ఆ ప్రాణహాని లేని దాడుల పట్ల ఈ రాష్ట్రంలో అలజడులు చేయడం, ఆ దాడులు మొదలైన తర్వాత ఆ ముఖ్య పార్టీ నేతకు కొన్ని విషయాల్లో కొన్ని ఊరట్లు లభించడం, అంటే టుమారో కోర్ట్ నుంచి ఎగ్జామిషన్, ఎప్పుడు ఇప్పుడు చెప్పేది కాదు. ఇది 2-3 నెలల క్రితం చెప్పాడు. అప్పుడు మీ ముందునే చెప్పాడు. అంతే, అవన్నీ ఇప్పుడు అమలవుతాయి. పాపం నిజంగా ఇప్పటికీ అతను అమాయకుడే. మేము చాలా తెలివైన వాళ్ళని ఆ పార్టీ ముఖ్య నాయకులు అనుకుంటారు. వాళ్ళు కూడా అమాయకులే అని చెప్తూ, కానీ అసలు ఏమిటంటే పనంతా జాతీయ పార్టీ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇతర పూర్తి ఓరటైతే మాత్రం రాదు ఇక్కడ. అవి పెండింగ్లో ఉంటాయి కేసులు మాత్రం. అదే మరి ఈ నేత మీద జరిగిన దాడులు కుదరకపోతే రాయలసీమలో ఒక ముఖ్య నేత కుటుంబం మీద నెట్టే ఆలోచన. రెండోది, అది ఎలాగూ ఒక కొలిక్క రాదు, నమ్మరేమో అనే అనుమానంతో ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు మొదలవుతాయి. ఈ అల్లర్లు బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, వేరే రాష్ట్రాల నుంచి తెస్తారు. ఇక్కడి నుంచి అది ఏంటో తెలుసా, అలా అల్లర్లు చేసి కడాన సిబిఐ ఎన్క్వైరీలేసి, లేకపోతే ఇవన్నీ కూడా పెట్టి కడాన ప్రెసిడెంట్ రూల్ పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారం లేకుండా చేయడం ముఖ్యమైన ఉద్దేశం. వేర్ ఆర్ యూ గోయింగ్? ఇది సినిమా స్క్రిప్ట్ కాదు, ఇది కాంగ్రెస్ బీజేపీ పార్టీ చేసే స్క్రిప్ట్, ఆటలు. అంటే మీరు ఏంటి ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కావడంలా. తమాషా రాజకీయం అంటే ఎవ్రీడే ఆ జీవీఎల్, ఈ రామ్ మాధవ్, ఏంటి ఇవన్నీ, అగ్రిగోల్డ్, ఎవరిది ఇది? ఈ పాపం మీది కదా, అంత ప్రేమ వచ్చిందా మీకు? 6 రాష్ట్రాల్లో ఉంది, తీసుకోండి. మీకు ఇస్తా, కేసు ఇస్తాను, తీసుకోండి, మొత్తం తీసుకోండి. మీరు ఇవ్వండి, మీకు ధైర్యం ఉంటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ మీద చాలా అభిమానం కదా. యు టేక్ దిస్ ఇష్యూ. కరప్షన్ గురించి, మమ్మల్ని గురించి మాట్లాడతారా? మీరు దేశాన్ని భ్రష్ట్ పట్టించి సర్వనాశనం చేసి ప్రజలంతా చీకొట్టే పరిస్థితి వస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడతారా? మీరు కొంచెం ఉందాగా ఉంటే, ఇష్టానుసారంగా రెచ్చిపోవాలనుకుంటున్నారు, అది మంచి పద్ధతి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పోరాడేది ప్రజల కోసం పోరాడుతున్నా. మీరేదో దాడులు చేస్తే, బెదిరిస్తే భయపడే సమస్య ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత ఉందాతనం లేని పోరాటం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. చాలా పోరాటాలు నా అంత, నేను ఫేస్ చేసిన అన్ని క్రైసిస్ రాజకీయంగా ఎవరు ఫేస్ చేసి ఉంటారు? కానీ న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్క క్రైసిస్లో నేనే గెలిచాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్, గవర్నర్ డీజీపీతో మాట్లాడిన విషయం అంటే, మీరు గతంలో ఇప్పుడు గవర్నర్ మీద నేరుగా వ్యాఖ్యలు చేసిన లేదు, కానీ ఈ ఇన్సిడెంట్లో గవర్నర్ డీజీపీతో మాట్లాడడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఎందుకు తప్పు కదా ఇది? నేను సీఎంగా 15 సంవత్సరాలు ఉన్నా. ఏదైనా ఉంటే ఆయన రిటర్న్గా అడగాల, ఏదైనా ఉంటే గవర్నమెంట్కి చెప్పాలా? మా దగ్గర నేను తీసుకోవాలి తప్ప డైరెక్ట్గా ఆఫీసర్లకు ఫోన్ చేసే అధికారం గవర్నర్కి లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మైన్. నేనేం కొత్త కాదు పాలిటిక్స్కి. నేను ముఖ్యమంత్రిగా కొత్తగా రాలా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. జాతీయ రాజకీయాల్లో అనేక ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశాం. విలువలతో కూడిన రాజకీయాలు చేశాం. గవర్నర్ వ్యవస్థ పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సర్కారీ కమిషన్ మేమే వేయించాం. సర్కారీ కమిషన్ రికమెండేషన్లు అమలు చేయించాం. దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ.